ఇవాళ ఇప్పుడు 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంది. అయితే ఇది గతంలో 28 లక్షల క్యూసెక్ల పైగా నీరు రావడం జరిగింది ఇక్కడ. అంటే ఇప్పుడు మనం అటువైపు వెళ్దాం. ఇక్కడ ఏమేమైతే ఆ పంప్ హౌస్ దగ్గర నుంచి మనకు నీళ్లు లిఫ్ట్ చేసేది. ఈ బ్యారేజ్కి కానీ కుంభకోటికి కానీ దాని నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అది ఎప్పటికీ నీళ్లు లిఫ్ట్ చేస్తూనే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంజనీర్తో మాట్లాడొచ్చినాం, నీళ్లను తీసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు అని మాట కూడా చెప్తున్నారు. కేవలం సుందిల్ల అన్నారంలో మళ్ళీ అక్కడేదో ఇబ్బందులు వస్తాయి అని చెప్పి ఎన్డీఎస్ఏ ఉందని చెప్పి చెప్తున్నారు. పూర్తిగా కూడా ఇది అబద్ధం. ఎక్కడ ఏ ఇబ్బంది కూడా లేదు. కేవలం ఎన్నికల ముందు దుర్మార్గమైన ప్రచారం చేస్తుంది కాబట్టి, మొత్తం ఏం లేదు కార్యక్రమం పట్టుకపోయింది అని చెప్పి ప్రచారం చేస్తుంది కాబట్టి, మన నీళ్ళు ఇస్తే నేను చెప్పింది అబద్ధము అని చెప్పి ప్రజల ముందర తేలిపోతుంది. కేసీఆర్ గారి మీద మేము చేసేది దుష్ప్రచారం అనే విషయం ప్రజలకు తెలిసిపోతుంది. మా బండారం బట్టబయలుతుందన్న భయంతో లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇవ్వక లక్షల మంది రైతులు ఉసురు పోసుకుంటుంది కదా కాంగ్రెస్ గారి పట్టుకుంటుంది.